వెల్కమ్. దిస్ ఈస్ డాక్టర్ అల్లాడి అంచియ, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ అంశానికి సంబంధించి సోషియో ఇకానమిక్ అవుట్లుక్లోని రెండవ చాప్టర్, దాని స్థూల ఆర్థిక విశ్లేషణ అని పిలుస్తుంటారు, మ్యాక్రో ఇకానమిక్ అనాలసిస్ అని ఉంటుంది. మనం ఈరోజు ఈ టాపిక్, ఈ లెసన్ డిస్కస్ చేద్దాము. ఇక్కడ మ్యాక్రో అంటే స్థూల అని మీనుగు, స్థూల ఆర్థిక విశ్లేషణ అని పిలుస్తూ ఉంటారు. అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన దాన్ని మనం మ్యాక్రో అని పిలుస్తున్నాం. మొత్తం ఇఫ్ ఎనీథింగ్ రిలేట్స్ టు ఎంటైర్ ఎకానమీ, దట్ ఈస్ నోన్ యాజ్ మ్యాక్రో అనాలిసిస్ అంటారు. అందులో ఒక్క విభాగానికి సంబంధించిన విశ్లేషణ చేస్తే దట్ ఇస్ కాల్డ్ మైక్రో అనాలసిస్ అని పిలుస్తున్నారు. గుర్తుంచుకోవాలి, అంటే ఇవి టెక్నికల్ టర్మ్స్, ఎకానమీ టర్మ్స్ కాబట్టి గుర్తుంచుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబము తీసుకొని విశ్లేషణ చేసినప్పుడు ఏమంటామంటే మైక్రో అనాలసిస్ అంటాము. ఒక సంస్థ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మైక్రో అనాలసిస్ అని పిలుస్తుంటారు. ఏదైనా ఒక సింగిల్ యూనిట్, ఇఫ్ ద అనాలసిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎ సింగిల్ యూనిట్, దట్ ఈస్ నోన్ యాజ్ మైక్రో అనాలసిస్. ఇఫ్ దట్ ఈజ్ అప్లైడ్ టు ఎంటైర్ ఎకానమీ, దట్ ఈస్ నోన్ యాజ్ మ్యాక్రో అనాలసిస్. అందుకే ఆ లెసన్ పేరే స్థూల ఆర్థిక విశ్లేషణ. ఈ స్థూల ఆర్థిక విశ్లేషణ డిస్కస్ చేస్తున్నప్పుడు మనం మన రాష్ట్రంతో పాటుగా ఇతర రాష్ట్రాలను మరియు భారతదేశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాము. అంటే ఎ కేస్ స్టడీ ఆఫ్ ఎంటైర్ నేషన్ ఇన్క్లూడింగ్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అని చెప్తుంటారు జనరల్గా. అంటే ఇక్కడ బేస్డ్ ఆన్ అవైలబుల్ డేటా అంటారు కూడా, అంటే అందుబాటులో ఉన్న గణాంకాలను తీసుకొని ఆ గణాంకాల ఆధారంగా విశ్లేషణ చేసుకుంటూ వెళ్తారు. అయితే మనకు సోషియో ఎకానమిక్ అవుట్లుక్ 2023లో పేర్కొన్న అంశాల్లో ప్రపంచం ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి అని చెప్తున్నారు. ఎందుకు ఇవి చెప్తున్నారంటే ప్రజెంట్ మనం 1991 నుంచి ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎల్పిజి విధానాన్ని తీసుకొచ్చింది. ఎల్పిజి స్టాండ్స్ ఫర్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ ఎల్పిజిలో భాగంగా జి అనేది గ్లోబలైజేషన్, అంటే ప్రపంచీకరణ లేదా విశ్వీకరణ అంటారు. అంటే ప్రపంచములో ఏ ఒక్క చోట చిన్న ప్రభావం పడిన, చిన్న అంశము ఎఫెక్ట్ కాబడినట్లయితే అది ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తూ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్, రష్యా ఉక్రెయిన్ వార్ జరిగిందనుకోండి, ఈ రష్యా ఉక్రెయిన్ వార్ వలన ప్రపంచంలో చాలా దేశాలు అనేక రకాలుగా ఎఫెక్ట్ కాబడినాయి. ఏంటి కదా, రష్యా నుంచి ఎగుమతి చేయబడే వస్తువులకు ఆటంకం కలుగుతుంది, యాజ్ వెల్ అస్ ఉక్రెయిన్ నుంచి ఎగుమతి చేయబడే వస్తువులకు ఆటంకం కలుగుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకునే దేశాలన్నీ స్ట్రగుల్ అవుతాయి. అంటే దిస్ ఇస్ కామన్ సినారియో ఇన్ గ్లోబలైజేషన్ అని చెప్తూ ఉంటారు. అంటే మనం గ్లోబలైజ్డ్ ఎకానమీలో ఉన్నాం కాబట్టి భారతదేశంతో పాటుగా తెలంగాణ రాష్ట్రము కూడా ఈ యొక్క అంశాలకు ప్రభావితం కావడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు కోవిడ్ అనే సమస్య, 2019 కోవిడ్. ఈ కోవిడ్-19 వలన ప్రపంచంలోని అన్ని దేశాలు ఎఫెక్ట్ కాబడినవి, మన దేశము, మన రాష్ట్రం కూడా ప్రభావితం కాబడింది. ఆల్ వరల్డ్ కంట్రీస్ అఫెక్టెడ్ బై దీస్ కోవిడ్-19 అని చెప్తుంటాం. అయితే ఈ కోవిడ్-19 వలన, ఈ గ్లోబలైజ్డ్ ఎకానమీ వలన ప్రపంచ దేశాలన్నీ కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నాయి. అందులో ప్రధానంగా మన ఆర్థిక సర్వేలో పొందుపరచబడిన మూడు అంశాలు నేను మీకు ప్రస్తావిస్తాను. ఒకటి, డిమాండ్ తగ్గిపోయింది. డిమాండ్ అంటే ఈ కోవిడ్-19 యొక్క ఇంపాక్ట్ వలన డిమాండ్ క్రమంగా తగ్గిపోయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్, ద్రవ్యోల్బణము లేదా ఇన్ఫ్లేషన్ అంటాం, ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. అంటే ధరలు విపరీతంగా పెరిగినాయి. మనం వీ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే కోవిడ్ కాలంలో డిమాండ్, వస్తువులకు డిమాండ్ లేదు, కొనేవాళ్ళు లేనే లేరు, ప్రజలు బయటికి రావడం లేదు. దెర్ వాజ్ ఫిజికల్ అండ్ సోషల్ డిస్టాన్స్ అని ప్రకటన చేయడం జరిగింది. వీటి వల్ల డిమాండ్ విపరీతంగా తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం వస్తువుల ఉత్పత్తి లేదని, దానివల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయి. ఇవే రెండు కాకుండా మరొక ప్రధానమైన అంశం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వార్ అనేది కూడా మనం ఆ తర్వాత కాలంలో చూసాము. అంటే మనకు ఆర్థిక సర్వేలో ఇవి మూడు ప్రధానమైన సమస్యలుగా వర్ణించడం జరిగింది. అయితే
మరి ఈ సమస్యలకు రెక్టిఫై చేయాలనేది ప్రధానమైన అంశం. ఏదైనా సమస్యలు ఏవైనా వస్తుంటాయి పోతుంటాయి, మనకి రెక్టిఫికేషన్ అనమాట. సమస్య వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ రిజల్యూషన్ ఏమిటి అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒక ప్రధానంగా ఏ ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థ అయినా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అయినా కూడా బేసికల్లీ డిపెండ్స్ ఆన్ టూ ఫ్యాక్టర్స్ అంటాం. ఏంటి కదా టూ ఫ్యాక్టర్స్ అంటే, వన్ ఈజ్ కాల్డ్ సప్లై, సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ డిమాండ్. సప్లై అండ్ డిమాండ్. ఎకానమీ అంటేనే రెండండి, సప్లై అండ్ డిమాండ్. సప్లై అంటే ఏంటి అంటే, ఉత్పత్తిదారులు వస్తువులను ఉత్పత్తి చేయడము, మార్కెట్లోకి తీసుకురావడము సప్లై. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ ఉందనుకోండి, ఈ పెన్ ఏం చేస్తాడు, ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకువస్తాడు. ఇది ఉత్పత్తిదారుడి పని. దిస్ ఈజ్ కాల్డ్ సప్లై చైన్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ సప్లై చైన్. ఇది సప్లై చైన్ మేనేజ్మెంట్లో భాగము. సప్లై చైన్ అంటే ఉత్పత్తిని పెంచాలి. COVID-19 కాలంలో ఉత్పత్తికి తీవ్రమైన అంతరాయం కలిగింది. ఇంటరప్షన్ టు ఆల్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఇన్క్లూడింగ్ ఇండస్ట్రియల్ సెక్టార్ అని చెప్తున్నాం. వీటిని ప్రమోట్ చేయాలి. రెండవది డిమాండ్ సైడ్, డిమాండ్ చైన్ ఎలా అంటే, డిమాండ్ వస్తువులకు డిమాండ్ లైన్ మనం ఇందాక చెప్పినాం కదా. అంటే ఎవరికి ఎంప్లాయ్మెంట్ లేదు, కరెన్సీ లేదు, డబ్బు లేదు, కాబట్టి డిమాండ్ కూడా తగ్గిపోయింది. ఈ డిమాండ్ను కూడా ఏం చేయాలి, ప్రమోట్ చేయాలి. అంటే ఆ గవర్నమెంట్ ఫోకస్డ్ ఆన్ టూ ఫ్యాక్టర్స్, వన్ సప్లై చైన్, సెకండ్ వన్ ఈజ్ డిమాండ్ చైన్. రెండింటిపైన ఫోకస్ చేసింది. ఏంటి ఈ సప్లై చైన్ ఎలా చేశారు అంటే, ప్రధానంగా ఉత్పత్తిని పెంచడానికి అనేక అంశాలను ప్రభుత్వము కల్పించడం జరిగింది. అందులో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకున్న చర్యలు ప్రధానమైన అంశాలుగా చెప్తున్నారు ఇక్కడ. అందులో టీఎస్ఐ పాస్, టీ ప్రైడ్, టీ ఐడియా ఇలాంటి పథకాలను మరింతగా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసి ఉత్పత్తి పెంచి సప్లై పెంచడం జరిగింది. ఇవి సప్లైని ప్రమోట్ చేసే పథకాలుగా చెప్పవచ్చును. దీస్ ఆర్ అండర్ పార్ట్ ఆఫ్ ది సప్లై సైడ్ మేనేజ్మెంట్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్. నేమ్లీ టీఎస్ఐ పాస్ అండ్ టీ ఐడియా, టీ ప్రైట్, ఇవే కాదు, ఈ పథకాలు కాదు, ఏదైతే ఉత్పత్తిని ప్రోత్సహించడానికి సపోర్ట్ చేస్తుంటాయో అవన్నీ సప్లై చైన్లో భాగాలే. అది ఏదైనా కావచ్చును. స్టార్టప్స్ని కదా, స్టార్టప్స్ ఏర్పాటు చేశారు, అవి కూడా సప్లై చైన్లో భాగాలే. అంకురాలు అంటాం కదా, అలాంటి పని కూడా. నెక్స్ట్ మరి సార్ డిమాండ్ చైన్ ఎలా ప్రమోట్ చేసినా, డిమాండ్ చైన్ ప్రమోట్ చేయడం కోసమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అనేక పథకాలు తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్గా దళిత బంధు లాంటి పథకము, రైతు బంధు లాంటి పథకము, పెన్షన్ స్కీమ్స్, పెన్షన్ సంబంధించిన అనేక స్కీమ్స్, అదేవిధంగా రైతుల ఆదాయాన్ని ప్రోత్సహించడానికి వివిధ పథకాలు తీసుకొచ్చింది, గొర్రెల పంపిణీ, ఇలాంటి కొన్ని పథకాలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే డిమాండ్ను ప్రోత్సహించేవిగా మనం భావించవచ్చు. అంటే ఏం లేదు, డిమాండ్ను ప్రోత్సహించామంటే ఏంటి, రైతు బంధు, దళిత బంధు, అదేవిధంగా పెన్షను, కళ్యాణ లక్ష్మి, సాది ముబరక్, దీనివల్ల ప్రజలకు డబ్బులు అందజేస్తారు. మనీ మనీ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు వచ్చినప్పుడు డబ్బులు తీస్తారు, వస్తువులను కొనుగోలు చేస్తారు, కన్జ్యూమ్ చేస్తాడు. అసలు డబ్బులు మనకు ఎందుకు అంటే, వస్తువులను సేవలను కన్జ్యూమ్ చేయడానికి డబ్బులు అవసరము. ఇది డబ్బులు తీసుకెళ్ళి కూడగొట్టి తరతరాలకు డబ్బులను ఆస్తిని పెంచి చేయడానికోసం కాదు. డబ్బు ఏంటంటే మన యొక్క నీడ్స్, మన డిజైర్స్, మన వాంట్స్ను ఫుల్ఫిల్ చేయడానికి, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గూడ్ అంటాం. మాకు ఒక మధ్యంతర వస్తువు ఉండదు. దేనికి, మన అవసరాలు తీర్చడానికి, కోరికలు తీర్చడానికి, మన కంఫర్టబుల్గా జీవనం కొనసాగించడానికి మనకు డబ్బు అవసరము. ఆ డబ్బు అందితే మనం వస్తువులను కొనుగోలు చేస్తాము, దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది. సో స్టేట్ గవర్నమెంట్ ఫోకస్డ్ ఆన్ దీస్ టూ ఫ్యాక్టర్స్, వన్ ఈజ్ సప్లై చైన్, సెకండ్ వన్ ఈజ్ డిమాండ్ చైన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జాంపుల్ బిట్టారు ఏం చేస్తారు, సప్లై చైన్ను ప్రభావితం చేసే పథకాలు లేదా అంశాలు ఏమిటి అంటే, ఇందులో ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఏ పథకం ఉన్నా మీరేం చేస్తారంటే సప్లై చైన్లో భాగమని చెప్పండి. అదేవిధంగా ప్రజలకు డబ్బులు లభించి వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉన్న ఏ పథకమైనా డిమాండ్ చైన్లో భాగమే. అది ఈవెన్ పెన్షన్ కావచ్చును, డిఫరెంట్ పెన్షన్స్ కావచ్చును, వాట్ ఎవర్ దట్, ఓకేనా. వివిధ పథకాలు, సబ్సిడీలు, లోన్స్ ఇవ్వడాలు, ఇలాంటివి ఈవెన్ లోన్స్ ప్రొవైడ్ చేయడం కూడా ఒక విధంగా డిమాండ్ చైన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇవి వీటిని మనకు మ్యాక్రో ఈకానమిక్ అనాలిసిస్లో ప్రధానంగా ప్రకటించిన అంశాలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏం సాధించింది ఏమిటి అనేది కూడా మనకు ప్రస్తావించాలి ఇక్కడ. ఎక్కడైనా ఏ దేశంలోని ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా
ఆదాయాన్ని ప్రజలకు సమానంగా పంపిణీ చేయబడాలి. దాన్ని సమాన ఆదాయ పంపిణీ అంటారు. సమాన ఆదాయ పంపిణీ అంటారు. ఈక్వల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అని పిలుస్తుంటారు. ఈ సమాన ఆదాయ పంపిణీ అనేది గ్యాప్స్ ఎక్కువ ఉంటే సొసైటీలో గ్రూప్స్ అంటే పీపుల్ గ్రూప్స్ మధ్య విపరీతమైన అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ను ప్రోత్సహించకూడదు. అంటే అందరికీ సమానంగా ఆదాయం పంపిణీ చేసే విధానాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇలా ప్రోత్సహించడం వలన మన తెలంగాణ రాష్ట్రము అకార్డింగ్ టు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 తమిళనాడు కేరళ రాష్ట్రంతో సమానంగా మొదటి ర్యాంకులో మన రాష్ట్రము ఉన్నది. తమిళనాడు అండ్ కేరళ రాష్ట్రము అండ్ తెలంగాణ రాష్ట్రాలు ఇవి మూడు ప్రథమ స్థానంలో మొదటి ర్యాంకును పొందాయని మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో పొందుపడం జరిగింది. ఇది గిని గుణకం ఆధారంగా ఆదాయ అసమానతను లెక్కిస్తారు. గిని గుణకం పైన 0.10 వాల్యూ అండి, 0.10 గిని కోఎఫిషియంట్ వాల్యూతో తమిళనాడు కేరళ తెలంగాణ స్టేట్ మొదటి ర్యాంకును పొందినట్టుగా మనకు ప్రకటించారు. అంటే మన రాష్ట్రము ఆదాయ సమాన పంపిణీలో విజయవంతం సాధించినట్లుగా మనకు పేర్కొని జరిగింది. అదేవిధంగా ఈ మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్లో వివిధ అంశాలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా జీఎస్డిపి కావచ్చును, తలసరి ఆదాయం కావచ్చును, వృద్ధి రేటు కావచ్చును, వాటికి సంబంధించిన విశ్లేషణ ఈ యొక్క టాపిక్లో మనకు పొందుపడం జరిగింది. వీటిని మనం స్లైడ్స్ రూపంలో ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ మరియు భారతదేశ జాతీయ ఉత్పత్తి యొక్క వృద్ధి రేటు, దిస్ ఇస్ కాల్డ్ గ్రోత్ రేట్, జీఆర్ అంటాము. జీఆర్ అంటే గ్రోత్ రేట్ అండి, గ్రోత్ రేట్. దిస్ ఈజ్ ఎ కంపారేటివ్ స్టడీ బిట్వీన్ తెలంగాణ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్ అంటాం. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు కంపేర్ చేసుకుంటూ అధ్యయనం చేసినప్పుడు ప్రస్తుత ధరల వద్ద అన్నారు. మనం ఇది ఇండియన్ ఎకానమీలో బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ ఆదాయము లెక్కించినా కూడా రెండు రకాలుగా లెక్కిస్తాం. ఒకటి ప్రస్తుత ధరలు, మరొకటి స్థిర ధరలు అంటారు. మరొకసారి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఏది లెక్కించినా, ఆదాయాలు ఏది కానీ ఉత్పత్తులు ఏది కానీ లెక్కించిన రెండు అంశాలను పరిగణలోకి తీసుకుంటాము. ఒకటి ప్రస్తుత ధరలు అంటారు, కరెంట్ ప్రైస్ అని సార్, కరెంట్ ప్రైస్, జీడిపి అట్ కరెంట్ ప్రైస్, జీఎస్డిపి అట్ కరెంట్ ప్రైస్. అంటే ఏ సంవత్సరం అయితే ఆదాయాన్ని లెక్కిస్తున్నామో ఆ సంవత్సర ధరలు తీసుకుంటే దాన్ని ప్రస్తుత ధరలలో అని పిలుస్తుంటారు. అదేవిధంగా ప్రస్తుత సంవత్సరం యొక్క జాతీయ ఆదాయం ప్రజెంట్ ఇయర్ లెక్కిస్తున్నప్పుడు బేస్ ఇయర్, అంటే ప్రజెంట్ మనకు 2011-12 బేస్ ఇయర్గా ఉంది, ఆ ధరలు తీసుకుంటే దాన్ని స్థిర ధరల్లో ఆదాయం అంటారు, స్థిర ధరల్లో అంటారు. ఇక్కడ స్థిర ధరలు అంటే ఏంటంటే 2011-12 ధరలు తీసుకుంటేనేమో స్థిర ధరలు, కరెంట్ ఇయర్ ఏ సంవత్సరం లెక్కిస్తే అదే సంవత్సరం తీసుకుంటేనేమో ప్రస్తుత ధరలు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుత ధరల వద్ద అన్నారు. ఇదేంటి గ్రోత్ రేట్? గ్రోత్ అంటే లాస్ట్ ఇయర్తో ప్రజెంట్ ఇయర్ను తీసుకొని కంపేర్ చేస్తారు, అదే గ్రోత్ ఇయర్ అండి. అయితే ఇక్కడ ఏంటి, ఇక్కడ స్థూల భారతదేశ జాతీయ ఉత్పత్తి, జాతీయ ఉత్పత్తి తీసుకున్నప్పుడు ఇక్కడ 2014-15 తెలంగాణ రాష్ట్రం అనేది ఉద్భవించింది కదా, ఆ ఉద్భవించిన సంవత్సరం తీసుకున్నారు. తీసుకుంటే అప్పుడు ఇది థిక్ కలర్ ఉందేమో తెలంగాణ స్టేట్ ఇండికేట్ చేస్తుంది, లైట్ కలర్ ఆల్ ఇండియాను కన్సిడర్ చేస్తుంది. అది దానికి దాంతో పోల్చుకోవచ్చు. అయితే 2014-15 తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు చూస్తే 12.0% ఉంటే ఆల్ ఇండియా 11.0% ఉంది. చూడండి, కంపేర్ చేస్తే మన రాష్ట్రమే 1% గ్రోత్ రేట్ ఎక్కువగా సాధించింది. అదే తర్వాత ఇయర్ చూసుకుంటే 2015-16 చూసుకుంటే 14.2% అండ్ 10.5%. అంటే ఓవరాల్గా ఎప్పుడు చూసినా కూడా భారతదేశ సగటు వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటే ఎక్కువగా నమోదు కావడం జరిగింది. అంటే ఓవరాల్గా భారతదేశ స్థాయి కంటే తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు అధికంగా ఉంది అని ఇక్కడ గుర్తుంచుకోండి. అంటే ప్రజెంట్ తెలుసుకోండి, 2022-23 మనం లెక్కలోకి తీసుకుంటే 2022-23 దిస్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ
15.6% తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు సాధించింది. పైది తెలంగాణ వృద్ధి రేటు టీఎస్ అంటారు, తెలంగాణ వృద్ధి రేటు సాధిస్తే ఆల్ ఇండియా వృద్ధి రేటు 15.4% మాత్రమే ఉంది. అంటే భారతదేశంతో తెలంగాణ స్టేట్ను కంపేర్ చేస్తే తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు ఉత్తమంగా ఎక్కువగా ఉన్నది అనేది మనకి ఈ స్లైడ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంటే వృద్ధి రేట్లో తెలంగాణ రాష్ట్రము టాప్ ఉంది. దేనికంటే ఇండియా కంటెంట్ ఇక్కడ ప్రధానమైన అంశము. 15.6% తెలంగాణ, 15.4% ఇండియా అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరి మనము నెక్స్ట్ స్టైల్లోకి వెళ్తే ఈ స్టైల్లో కనిపించే అంశం ఏంటి అంటే జస్ట్ ఇది ఇందాక అంశం అంటే తెలంగాణ మరియు భారతదేశం యొక్క జాతీయ ఉత్పత్తి. అయితే ఇక్కడ ఇక్కడేం చెప్తున్నామంటే ఇది జిఎస్డిపి, తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపిని ఎంత ఎంత రికార్డు కౌంట్ చేస్తుంది. ఇది కూడా సేమ్ ప్రస్తుత ధరల వద్దనే కరెంట్ ప్రైసెసే ఉంది అంత ఎవ్రీథింగ్ సేమ్. కాబట్టి ఇందాక వృద్ధి రేటు గత సంవత్సరంతో ప్రజెంట్ సంవత్సరాన్ని కంపేర్ చేసి గ్రోత్ రేట్ ఇవ్వడం జరిగింది. ఇదేమో ఎంత మన రాష్ట్రం యొక్క ఆదాయం ఎంత, భారతదేశం యొక్క జీడిపి ఎంత కరెంట్, ఇండియాస్ జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్ రూపీస్ ఇన్ ల్యాక్ క్రోర్స్ లక్షల కోట్లలో. 2014-15 మనం చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం యొక్క జాతీయ ఉత్పత్తి ఆదాయముసరికి 5.06 లక్ క్రోర్స్ నమోదైంది. ఆల్ ఇండియా తీసుకుంటే 124.68 లక్షల కోట్ల ఆదాయం రికార్డు కావడం జరిగింది. ఇది గ్రాడ్యువల్గా రెండు అంటే తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతుంది అండ్ అదేవిధంగా భారతదేశంలో కూడా పెరుగుతుంది. అయితే ఈ పెరుగుదల ఎలా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో పెరుగుదల ఎక్కువగా మనం గమనించవచ్చును. ఇది దేశ సగటు ఎలా తీసుకుంటే డౌట్ వస్తుంది, అన్ని రాష్ట్రాల ఆదాయం తీసుకుంటారు, తీసుకొని యావరేజ్ కడితే మనకు భారతదేశం యొక్క సగటు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇది ఇది గమనించాలి ఇక్కడ. అంటే ప్రజెంట్ ఎలా ఉంది, 2022-23 తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయము 13.27 లక్ క్రోర్స్ ఉంది. అదే భారతదేశం యొక్క ఆదాయము 273.08 లక్ క్రోర్స్ ఉంది. అంటే ఆదాయము కంపేర్ చేసాం. బేసిక్గా ఈ ఆదాయాన్ని మనకు గ్రోత్ రేట్లో సూచించి ఆ గ్రోత్ రేట్ యొక్క మ్యాప్ను డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ ఈ మ్యాప్, దిస్ మ్యాప్ ఈజ్ బేస్డ్ ఆన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది స్టేట్ అండ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది ఆల్ ఇండియా అని చెప్తుంటాము. ఇగో ఈ విధంగా ఫస్ట్ ఒక పాయింట్ ఏం చెప్పారు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇండియాకి సంబంధించిన కంపారిజన్ స్టడీ చేయడం జరిగింది. సెకండ్ తీసుకుంటే ప్రస్తుత ధరల వద్ద సాధారణ రాష్ట్రాల యొక్క జీడిపి జిఎస్డిపి వృద్ధి రేటు. అందరికీ తెలుసు ఈ పదాలను నేను ముందుకెళ్తున్నాను. జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. ఎస్ లేకపోయింది అనుకోండి, ఎస్ లేకపోతే జీడిపి అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అంటే దేశ స్థాయిలో జీడిపి అంటాము, రాష్ట్రాలకు వస్తే జిఎస్డిపి అంటారు. ఎస్ స్టాండ్స్ ఫర్ స్టేట్, రాష్ట్రాలకు సంబంధించింది. ఇక్కడ భారతదేశంలో ప్రధానంగా 13 సాధారణ రాష్ట్రాలు తీసుకున్నారు. 13 సాధారణ రాష్ట్రాలు, వాటిని మనం స్పెషల్గా ఏమంటాం నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్గా భావిస్తూ ఉంటాము. అలాంటి 13 సాధారణ రాష్ట్రాలను తీసుకొని వాటితో కంపేర్ చేస్తూ చదవడం జరిగింది, అధ్యయనం చేయడం జరిగింది. ఇందులో ఈ ప్రస్తుత ధరల వద్ద సాధారణ రాష్ట్రాల జిఎస్డిపి వృద్ధి రేటు గ్రోత్ రేట్లు చూస్తే తెలంగాణ రాష్ట్రము 19.4%తో 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఒడిశా ఉంది, ఒడిశా 20.5% గ్రోత్ రేట్. ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరైనా ప్రస్తుత ధరల వద్ద సాధారణ రాష్ట్రాల జిఎస్డిపి వృద్ధి రేట్లో ఒడిశా టాప్ ఉందంటే ఎవరు నమ్మర్జనక. కాకపోతే ఇప్పుడు ఒడిశా టాప్ ర్యాంకు పొందింది, ఎంత, 20.5%. సెకండ్ మధ్యప్రదేశ్ యొక్క గ్రోత్ రేటు 19.7%. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రము ఈ వృద్ధి రేట్లో 8వ స్థానం అంటే 3వ స్థానం అని గుర్తుకోవాలి. ఇదే ఇంపార్టెంట్, 3వ స్థానం, 1, 2, 3 3వ పొందింది. గ్రోత్ రేట్ ఎంత అంటే 19.4% అని గుర్తుకోండి. ఇలా మనం అన్ని రాష్ట్రాలు ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది, తర్వాత అవసరం లేదు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ఉంది, కర్ణాటక, హర్యానా, రాజస్థాన్, బీహార్, తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ అండ్ పంజాబ్, ఇలా ఈ రాష్ట్రాలు తీసుకొని ఈ రాష్ట్రాల ఆధారంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం కౌంట్ చేద్దాం ఒకసారి, 1, 2, 3
5, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 మొత్తం 13 రాష్ట్రాలను తీసుకొని ఈ 13 సాధారణ రాష్ట్రాల విశ్లేషణ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రము 3వ స్థానంలో నిలిచినది. ఏంటి? ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపి వృద్ధి రేటు అని గుర్తుకోండి. మళ్ళీ స్థిర ధరల వద్ద అంటే మీనింగ్ మారుతుంది. ఇది జస్ట్ యు ఫోకస్ ది వర్డ్ ఎట్ కరెంట్ ఇయర్ ప్రైస్, ఎట్ కరెంట్ ప్రైసెస్ జిఎస్డి గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్డిపి ఎట్ కరెంట్ ఇయర్ ప్రైస్ ఆఫ్ జనరల్ స్టేట్స్ ఆఫ్ 13 ఇలా ఇలా. అయితే మరి ఈ 13లో మన రాష్ట్రము 3rd ప్లేస్ను సూచిస్తూ ఉంది. అయితే మళ్ళీ మరొకటి, ప్రస్తుత ధరల వద్ద భారత జీడిపిలో తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా ఎంత? అన్ని రాష్ట్రాలు కదా, అన్ని రాష్ట్రాలే, అనేక మనకు భారతదేశంలో వివిధ రాష్ట్రాలు కదా, ఈ రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా చూస్తుంటే 2014-15లో 4.1% వాటా అందించినది. 4.1% వాట ఎవరిది? తెలంగాణ రాష్ట్ర. అంటే భారతదేశ ఆదాయం ఇంత అనుకోండి, ఇంత ఇంత 100%, ఫర్ ఎగ్జాంపుల్ 100% 100% భారతదేశ జీడిపి. ఈ భారత జీడిపిలో 4.1% ఎవరు అందించారు అంటే తెలంగాణ రాష్ట్రం అందించినది. అదేవిధంగా 2015-16లో 4.2%, తర్వాత 4.3%, తర్వాత 4.4, తర్వాత 4.5, తర్వాత 4.7 అండ్ తర్వాత 4.9 ఉంది. ఇలా ప్రజెంట్ అయితే 4.9 అనేది తెలంగాణ రాష్ట్రం అందిస్తున్న వాటా. దీనికి భారతదేశ జీడిపికి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు, స్థూల దేశీయ ఉత్పత్తికి లేదా స్థూల దేశీయ ఆదాయానికి తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా 4.9%. ఇది మొత్తంగా చూస్తే ఇలా అందిస్తున్న దాంట్లో 7వ స్థానంలో కలిగి ఉంది, 7th ప్లేస్లో ఉందండి. అదేవిధంగా మరొక పాయింట్ ఏంటి అంటే స్థిర ధరల వద్ద తెలంగాణ మరియు భారత జీడిపిలో వృద్ధి రేటు. సార్ ఇందాక సేమ్ వచ్చింది కదా, ఎస్ సేమ్ వచ్చింది, రెండు చెప్పాను కదా, ఒకటి స్థిర ధరలు మరొకటి ప్రస్తుత ధరలు. మనం ఇందాక డిస్కస్ చేసింది ఏంటి, సేమ్ ఇదే ప్యాటర్న్, ఇదే స్టైల్, ఎవ్రీథింగ్ సేమ్ ఇలాగే ఉంటుంది. చూడండి గ్రాఫ్ ఇలాగే ఉంచండి. ఇదేంటి, ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 15.6%. కన్ఫ్యూజ్ అసలు అవ్వద్దు, 15.6%. ఆల్ ఇండియా గ్రోత్ రేట్ 15.4%. దేనివల్ల? ప్రస్తుత ధరల వద్ద. ప్లీజ్ నోట్ డౌన్, ఒక బుక్లో రాసుకోండి పక్క పక్కనే. ప్రస్తుత ధరల వద్ద ఎంత అంటే 15.6%. మరి ఇదే స్థిర ధరల వద్ద ఎంత అంటే 7.4% ఉంది. 7.4% కన్ఫ్యూజ్ అవ్వదు, ఓకేనా? 7.4% తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు. ఎక్కడ ఏ ధరలో అంటే స్థిర ధరల వద్ద. అదే ప్రస్తుత ధరల వద్ద అంటే ఆటోమేటిక్గా మారుతూ ఉంది. అదే భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.0% వృద్ధి రేటు సాధించింది. ఇది దిస్ ఈజ్ ఏ కంపారేటివ్ ఫ్రమ్ 2014-15 టు 2020-23. ఇక ఈ విధంగా కంపేర్ చేసుకుంటూ స్టడీ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇది అండి, లాస్ట్ ఇయర్ ఎలా ఉందంటే 10.9% వృద్ధి రేటు తెలంగాణ రాష్ట్రం సాధించింది, ఆల్ ఇండియా 8.7%. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు 2020-21 సంవత్సరము, 2019-20 సంవత్సరంలో ఏమైంది, గ్రాడ్యువల్గా తగ్గుముఖం పట్టింది. తగ్గుముఖం పట్టి ఏమైందంటే మైనస్లోకి వెళ్ళిపోయింది. అయితే ఈ 2020-21 సంవత్సరంలో కూడా తెలంగాణ వృద్ధి రేటు -4.9% ఉంటే ఆల్ ఇండియా గ్రోత్ రేట్ -6.6%లోకి వెళ్ళిపోయింది. అంటే తెలంగాణ కంటే ఇంకా డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇండియాలో, ఆల్ ఇండియాలో చెప్పడం జరుగుతుంది. ఇక ఈ విధంగా ఇదంతా ఏంటంటే రెండు ధరలు వేరువేరు, ధరలు వేరు, ఇక్కడ ఏం మారదు, ఉత్పత్తి అంతా సేమ్, ఎవ్రీథింగ్ సేమ్, ప్రైస్లో మాత్రం తేడా ఉంటుంది. ఇది 2011-12 ధరలు తీసుకొని విశ్లేషణ చేశారు. ఫస్ట్ది 2022-23 ధరలు తీసుకొని అనాలసిస్ చేయడం జరిగింది. ఇలా చేసినప్పుడు మరి ఏంటి ఇక్కడ స్థిర ధరల వద్ద తెలంగాణ మరియు భారతదేశం యొక్క ఆదాయం ఎంత అంటే ఆదాయం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి తీసుకుంటే 7.27 లక్షల కోట్లు, 7.27 లక్షల కోట్ల ఆదాయము తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు 2022-23
లభించడం జరిగింది. అదే ఆల్ ఇండియా జీడిపి తీసుకుంటే 157.60 లక్షల కోట్ల ఆదాయం సంపాదించింది. ఇది తెలంగాణకి అండ్ ఇండియాకి మధ్య ఉన్న కంపారిజన్. అయితే సార్ ఇలాంటిదే ఇందాక చదివామండి, ఎస్ చదివాము ఇందాక. ఇక్కడ చూడండి 7.27 కదా, ఇక్కడ చూస్తే 13.27, అక్కడ 7.27, ఇక్కడ 13.27 లక్షల కోట్ల ఆదాయము తెలంగాణ రాష్ట్రం ఆర్జించింది. ఇప్పుడు ప్రస్తుత ధరల్లో ఏ సంవత్సరము 2022-23 అదే మరి స్థిర ధరల్లో తీసుకుంటే ఎంత వచ్చిందంటే 7.27. సార్ ఇంత ఎందుకు చేంజ్ చూస్తే అంటే ఇది 2011-12 ధరల్లో లెక్కించారు. మరి ఇందాక మనం చూసిన పరిస్థితి 2023-22-23 ధరల్లో లెక్కించారు. ఇదే మార్కర్ అండి, ఇదే మార్కరు 2011-12 5,000 రూపాయలు, అప్పుడు ఆదాయము 5,000. ఇదే మార్కర్ ఈరోజు 15,000. చూడండి అప్పుడు ఎంత 5,000, ఇప్పుడు 15,000. సార్ ఒకటే మార్కర్ ఇయా, ఒకటే మార్కర్, మార్కర్ ఒకటే. కానీ ఆదాయం చూసిన ఏం చేస్తాం, ఇది 5,000 అంటాం, ఇక్కడ 15,000 అంటాము. మనం ల్యాండ్ కొన్నామండి 2011-12 ల్యాండ్ కొన్నాము 1 లక్ష రూపాయలకు 1 ఎకర్, ఎగ్జాంపుల్ 1 లక్షకి 1 ఎకర్. అది 2022-23 నాటికి 10 లాక్స్ అయిపోయింది. ఏమంటాం నీ ఆస్తి విలువ ఎంతంటే 10 లాక్స్ అంటాం. భూమి ఎంత, 1 ఎకర్. మారిందా మళ్ళీ ఈ విధంగా ప్రైస్లో తేడా వచ్చినప్పుడు ఇక్కడ కనిపించే ఫిగర్లో తేడా వస్తుంది. సాధారణంగా స్థిర ధరలో ఆదాయం తక్కువగా ఉంటుంది, ప్రస్తుత ధరలో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఇగో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కంపారేటివ్ స్టడీగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే మరి ఇందాక ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు చూస్తే ఇందాక మనం 3వ స్థానం చెప్పుకున్నాం, ఒడిస్సా ఫస్ట్ ప్లేస్, 3వది తెలంగాణ చెప్పుకున్నాం. అయితే ఇక్కడ స్థిర ధరల వద్ద చూస్తే వివిధ రాష్ట్రాల వృద్ధి రేటు, మళ్ళీ 13 రాష్ట్రాలు ఉంటాయి. ఈ 13 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క ర్యాంకు చూస్తే కనబడుతుంది, మీకు స్పష్టంగా కనబడుతుంది. 1, 2, 3, 4 మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను. స్థిర ధరల వద్ద తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు తీసుకుంటే ఎన్నవ ర్యాంక్ అంటే 4th ప్లేస్. ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 3rd ప్లేస్లో ఉంది. అక్కడ అంటే ఏంటి, ప్రస్తుత ధరల్లో మొత్తం ఆల్ ఇండియా అన్ని స్టేట్స్ తీసి 13 రాష్ట్రాలు ఉంటాయి కదా, 13 రాష్ట్రాలు తీసుకొని అంచనా వేశారు. 13 రాష్ట్రాలు తీసుకొని అంచనా వేస్తే ఒడిస్సా టాప్ ప్లేస్లో ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ రేటు 11.4%. సెకండ్ రాజస్థాన్ 11.0%, బీహార్ 11.0%, తెలంగాణ 10.4%. ప్లేస్ చూస్తే 4th ప్లేస్, ప్రస్తుత ధరల్లో 3rd ప్లేస్, స్థిర ధరల్లో 4th ప్లేస్. ఇగో ఈ విధంగా మనకు మ్యాక్రో అనాలసిస్ అనమాట, మ్యాక్రో ఇకనామిక్ అనాలసిస్లో ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది.